తదుపరి మిథున్ రాశి. ఈ వారం కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది, ఆశించినటువంటి సెలవులు పొందలేరు. పక్కన ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి, మీ సన్నిహిత మిత్రులు కానివ్వండి, మీకు చెడు జరగాలని చెప్పి కోరుకుంటారు. కానీ దైవానుగ్రహం వలన వ్యాపారస్తులు మెలకుగా వ్యవహరించవలసిన సమయం ఇది. ఎందుకంటే పన్నులు వసూలు చేసి అధికారుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళ వల్ల కూడాను ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సినీ కళా సాహిత్య రంగాల్లోని వారికి చేతివృత్తి పరివారికి అవకాశాలు కలిసి వస్తాయి. పరస్పర విరుద్ధమైన ఆలోచనలతో సాగిస్తారు, ఇతరుల నుండి ఎక్కువగా సలహాలను తీసుకుంటారు, పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. గణపతిని అర్చించడం వల్ల అటువంటి ఆటంకాలను అధిగమించగలుగుతారు. సున్నితమైన నిగూఢమైన మీ మనస్తత్వం తెలుసుకోవడం ఆర్తులకు కూడా కష్టతరంగా పరిణమిస్తుంది. వివాహాలు శుభకార్యాలు సానుకూలు పడతాయి. మానవతా దృక్పథంతో ఒకరి సహాయాన్ని అందించి సంతృప్తి పొందుతారు. జీవన శైలిలో స్వల్పమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. నిత్యం మెడలో కాలపైర రూపును ధరించడం చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని విడదీసుకొని శుభకార్యాలని ఒక కొలిక్కి తీర్చురాగలుగుతారు. మొండికి పడ్డ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు సమాధానం చెప్పకుండా వాళ్ళ విషయం పట్టించుకోకుండా వాళ్ళ దారిని వాళ్ళనే వదిలేస్తారు. మనం చేయగలిగినంత చేశాం, చెప్పగలిగినంత చెప్పాం, ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏ విధంగా ఉంటే అదే విధంగా కొనసాగనివ్వాలి అనేటువంటి ఒక మొండి పట్టుదలతోటి మీరు కూడా అదే రకమైనటువంటి ధోరణిని అవలంబిస్తారు. విసిగిపోయినప్పుడు మనసు అంతకంటే చేయగలిగింది ఏమీ లేదని మీ జీవిత భాగస్వామి కూడా మిమ్మల్ని సమర్థించే పరిస్థితిగా గోచరిస్తోంది. జీవన శైలిలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు మానసికమైన సంతోషానికి కారణమవుతాయి. మొండి వ్యక్తులు కొంతకాలానికైనా మారతారనేటువంటి నమ్మకం మీకు ఏర్పడుతుంది. అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. దీంతో కొంత మానసికమైనటువంటి ఊరట కలుగుతుంది.